చూడు మరి పాయ పెంచాను ఇక్కడ చూడు పత్తేస్తున్నావా ఇంకేరు లేపు తావు నీకు లేపడానికి రాదు అదంతే ఈ పత్తి వేయను రాదే నీకు రాదు చిన్నపాప బిబ్బెరగాయ తింటుంది బాగుందా చిన్నపాప శ్రేష్ట చిన్నపాప ఇద్దరు తింటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే పత్తి వేయడానికి వచ్చామన్నమాట సో సెకండ్ తెంపు అంటే ఫస్ట్ ఆల్రెడీ తెంపినామన్నమాట ఈ సెకండ్ తెంపడానికి అయితే వచ్చినామన్నమాట పత్తి అక్కడ చూడండి ఆ చైన్లు ఉంది పత్తి ఇక్కడ ఈ చైన్ అయితే మొత్తం అయిపోయింది అనమాట పిల్లలు అయితే వాడుకున్నారు సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి లెట్స్ గెట్ ఇంటూ వీడియో మా చిన్నపాప ఆయ చెప్తుంది ఇవి మా చేన్లో వండిన కూరగాయలు అనమాట చింతకాయలు కావు పేర చెట్లకొచ్చు ఇది బెబ్బరికాయ ఏం పేరు బెబ్బరికాయను దెబ్బకాయ కాదు బెబ్బరికాయ చిన్నపాప బిబ్బెరగాయ తింటుంది బాగుందా చిన్నపాప శ్రేష్ట చిన్నపాప ఇద్దరు తింటారు చిన్నపాప బిబ్బెరగాయ తింటుంది బిబ్బరికాయను బెబ్బకాయ అంట శ్రేష్ట కనడానికి రావట్లేదు అసలు ఇక్కడ వచ్చేసి ఇంకా వంట అయితే అయింది ఇంకా బిబ్బరికాయ అయితే వేయించుతున్నాను అనమాట నాన్న అయితే ఇంకా చేనుకి వెళ్ళి పత్తి చూసి ఆ విధంగా కూరగాయలు అండ్ బిబ్బరికాయ అయితే తీసుకొచ్చాడు సో ఇప్పుడైతే వేయించుతున్న పిల్లల కోసం సో దీన్ని ఉడకబెట్టుకొని తింటే కూడా బాగుంటుంది కానీ ఈ విధంగా అయితే చాలా టేస్ట్ వస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో అందుకని అయితే వేయించుతున్నాం అనమాట పెంక మీద వేయించుతున్నాను అనమాట బిబ్బరికాయ దీన్ని ఉడకబెట్టడం కంటే పెంక మీద వేయించుకుంటేనే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ సో మొత్తానికి ఈ విధంగా అయితే కాలాలన్నమాట సో అటు ఇటు తిప్పుకున్న తర్వాత కొంచెం మంచిగా డార్క్గా కాలిన తర్వాతనే ఇంకా టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో ఇది ఆరిన తర్వాత అయితే పిల్లలకి ఇస్తాను ఇప్పుడైతే ఇది తిని బయలుదేరాలి చేచు అయినమ్మా చిన్నోడా చేచమ్మను వంటలు ఆయన శ్రేష్ట బిజీగా ఉన్న తింటుంది బెబ్బరికాయ తింటుంది తినండి చిన్నపాప చెప్తలేదు ఆయని చిన్నోడు ఆయను హాయ్ హాయ్ వాడు కూడా బిజీగా ఉండు వచ్చేసి మీకు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను యాలకలు సో చాలా కొన్ని ఉంటాయి కాబట్టి ఇంకా మిక్సీలో గ్రైండ్ అవ్వవు సో ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలంటే ఇందులో 1 టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసిన అనమాట ఇప్పుడైతే ఈజీగా మిక్స్ అయిపోతాయి మనకి మిక్సీలో చూడండి పౌడర్ చూడండి ఏ విధంగా వచ్చేసిందో సో ఈ విధంగా ఎప్పుడైనా మనం ఈ యాలకల పొడిని మాత్రం మనం స్వీట్లోకి వాడుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఛాయ్లోకి కూడా వాడుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట సో మీరు కూడా ఇంట్లో యాలకలను ఈ విధంగా అయితే ఈజీగా మిక్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ చైన్ అయితే తెంపడం అయిపోయింది అయితే ఇక్కడ సంచులు పెట్టినామన్నమాట ఇగో ఈ సంచి అయితే తెంపినారు ఇప్పుడు ఫస్ట్ ఒక మున్ను వెళ్ళారు అనమాట అక్కడ ఉన్నారు చూడండి అదిగో జూమ్ చేసి చూపిస్తా అక్కడ ఎరుతురు అనమాట పత్తి సో ఇక్కడైతే పిల్లలు వాడుకున్నారు ఇక్కడ అయితే ఇంకా సామాన్లు పెట్టుకున్నాం పిల్లలు వాడుకున్నారనమాట ఇక్కడ ఎవరైనా ఒకరు చెట్టు దగ్గర అయితే ఉంటాము పిల్లల కోసం వీళ్ళు వాడుకున్నారు ఇంకా
నాన్న ఉన్నాడు, ఇప్పుడు వచ్చేస్తాడు అనమాట. నేను వెళ్ళాలి పత్తి అయితే ఏరడానికి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళని చూపిస్తా పత్తి ఏరే దగ్గర. ఆ చేను ఉంది మొత్తం ఏరడానికి. పత్తి చేనుకి వాటర్ ఉంటే కనుక, అంటే వర్షాలు కనుక సరిగా పడితే మొత్తం ఆగు ఉంటుండే అనమాట, ఇట్లా ఎండిపోకుండే ఇంకా బాగుంటుండే పత్తి. సో ఇదంతా ఏరాలన్నమాట, ఏరుతురు వాళ్ళు. పత్తి ఎత్తుంది చిన్న పాప, పత్తి ఎత్తు పత్తి ఎత్తు చూద్దాం. ఇది చూడు, హాయ్ ఫ్రెండ్స్ అను. ఇది చూడు మరి పాయి పెంచాను. ఇక్కడ చూడు, ఎక్కడి నుంచి మూడు పాండ్లు పట్టి, అది పట్టి కూట చేచు. ఇక అమ్మ బాయ్ అంటదంట అక్కడ, ఇక్కడ వస్తలేదు. హాయ్ అని హాయ్ పెంచాను అన్నమా, ఇక్కడ హాయ్ పెంచాను. పత్తి వేస్తున్నావా? ఇంకేరు లేపు తావు, నీకు లేపడానికి రాదు. అదంతే ఈ పత్తి వేయనులో రాదే నీకు రాదు. ఆయిపోయించు కా చిన్న పాప, మూటలు అయిపోయింది పత్తి ఎరడం. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక అప్పుడు అయిపోతుంది అట్లయితే. పిల్లలు ఇక్కడ ఉండు, పత్తి ఇక్కడ వేసినాం, అన్నీ సదురుకొని వెళ్తున్నాం. ఇంకా చీకటి అవుతుంది పత్తి. అయ్యో ఎందుకంటే మీకేం పని లేదు, ఎంత అవుతుంది టైం? ఆరైతుంది, నిన్న కూడా దిక్కదు చీకటి అయ్యుడుకు, అప్పుడే కోపమైందని నాకు తెలియదు. ఆరా పత్తి వేస్తున్నాం, అక్కడ అయిపోయింది చేయని వెళ్తున్నాం ఫ్రెండ్స్. చేచిగాడు కాలు పోతున్నాయి. చిన్న పాప కూడా వేస్తుందా? ఏం చదువుతున్నావు? అయిపోయింది, వెళ్తున్నాం పత్తి వెళ్ళడం. చిన్నోడు